హాయ్ వ్యూర్స్, నిన్న నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పా, జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏదైతే జరుగుతూ ఉన్నదో దీనిలో పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తాడు అని. ఎగ్జాక్ట్గా నిన్న అదే చేశాడు. ఏవైతే పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తున్నాడో దానితో వైసీపీలో వణుకు మొదలైంది. ఇక మొదలెట్టారు, యథావిధిగానే మొదలెట్టారు. ఏం పీకలేడు, అది ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద వైసీపీ మంత్రులు స్టార్ట్ చేశారు. సరే, మనం ఉన్నదిన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశాడు, టార్గెట్ వైసీపీ, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఇక మీదట అధికారంలోకి రాకూడదు. ఏం చేయాలి, త్యాగాలు చేయటానికైనా సిద్ధం. త్యాగాలు అంటే ఏంటి, తాము ఇన్ని సీట్లో కంటెస్ట్ చేద్దామని అనుకున్నాం, వేరే వాళ్ళతో కలిసి ఇప్పుడు కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాం, అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సీట్లు తగ్గుతాయి. ఎస్ రెడీ, బట్ వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చేయకూడదు. ఈ వేలో బీజేపీలు రోడ్ మ్యాప్ ఇస్తామన్నారు, ఇవ్వగానే మేము రెడీ అవుతాం. అండ్ వైసీపీ వ్యతిరేక ఓటు అన్నది ఒక్కటి కూడా చేయకూడదని అర్థం ఏంటి, టీడీపీతో పొత్తుకు రెడీ అని చెప్పాడు, బీజేపీతో ఆల్రెడీ కలిసి ఉన్నారు, తర్వాత కమ్యూనిస్ట్ అని కలిసి వస్తాడు హ్యాపీ. ఈ వేలో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పానివ్వకుండా నేనే ముందుండి అందరిని కలగలిసి కలుపుకొని ముందుకు తీసుకువెళ్తా, ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అడిగితే ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి రోడ్ల గురించి, ఉద్యోగాల గురించి, డెవలప్మెంట్ రిలేటెడ్ గురించి అండ్ పన్నుల గురించి ఈ చెన్న మొత్తం కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ వేలో వైసీపీకి సంబంధించి ఓటు వేసిన వారిని సైతం పవన్ కళ్యాణ్ అభ్యర్థిస్తున్నాడు. ఏమని, ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు, ఇచ్చారు, కానీ ఏం చేశాడు, అడుగడుగునా కూడా వినాశనమే. ఎవరైనా శంకుస్థాపనతోనో భూమి పూజతోనో మొదలు పెడతారు, కానీ అతను కూల్చివేతతో మొదలు పెట్టాడు అపశకునం. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున అడుగడుగున వాళ్ళ దౌర్జన్యాలు అన్నీ ఇన్నికవని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏవైతే చెప్తున్నాడో ఇదే వేలో మిగతా పార్టీలన్నీ కూడా కలగలిపి వైసీపీ యొక్క వాళ్ళ యొక్క అరాచకాలు కావచ్చు, దురాగతాలు కావచ్చు, నాది కదా సుమ్మా వాళ్ళు చెప్తున్నవి అని అంటుంది. ఆ వేళ మొత్తం కనుక ఎలివేట్ చేసి వీళ్ళు కనుక ముందుకు కనుక వెళ్ళగలిగినట్టయితే బహుశా రానున్న రోజుల్లో వైసీపీ నుంచి కూడా జనసేనలో చేరొచ్చు, వైసీపీ నుంచి కూడా టీడీపీలో చేరొచ్చు, వైసీపీ నుంచి బీజేపీలో చేరొచ్చు. లైక్ ఈ వేలో ఊహించినటువంటి చేరికలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఐఎమ్ ష్యూర్, నాకు అనిపిస్తున్న ప్రకారం నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ని బట్టి చూసినా, రాష్ట్రంలోని మిగతా పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ చూసినా, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇక మీద అధికారంలోకి రాదు అన్నదైతే నాకైతే అర్థమవుతూ ఉంది. ఇది కేవలం యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను మొత్తం అబ్జర్వ్ చేసిన ప్రకారం నాకు అనిపించింది చెప్తున్నాను. ఎందుకంటే ఓట్లు చీలాయి 2019లో, లేదంటే టీడీపీ ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవి అండ్ జనసేన కూడా సీట్లు వచ్చేవి, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటెస్టెంట్ రెండు చోట్ల కూడా ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి, ఓట్లు మొత్తం చీలిపోయినాయి. వైసీపీ సైడు 151 సీట్లు వచ్చినాయి అంటే అర్థం ఏంటి, మిగతా వారికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు గతంలో నేను చాలాసార్లు చెప్పా 100 ఓట్లు ఉన్నాయండి, 100 ఓట్లలో పోలైన ఓట్లు వచ్చేసి 80 అనుకుందాం, ఇందులో 40 వచ్చేటప్పటికి వైసీపీకి పడ్డాయి అనుకుందాం, ఓకే, ఇక మిగతా 40 వచ్చేటప్పటికి ఏంటి, 20 టీడీపీకి, 20 వైసీ, 20 వచ్చేటప్పటికి జనసేనకి, ఇలా ఈవేళ స్ప్లిట్ అయిపోయినాయి మొత్తం. దీనివల్ల ఏమైంది, 40 ఓట్లు వచ్చేసరికి ఈజీగా బ్రహ్మాండంగా వైసీపీలు అధికారంలోకి వచ్చినారు. ఇక మీద అలా కాకూడదు అంటే నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే వైసీపీ వ్యతిరేక ఓటు అనేది ఒక్కటి కూడా పోకుండా ఉండాలంటే పొత్తుల్లో భాగంగా కంటెస్ట్ చేయాలి ఈసారి అన్నది కరెక్ట్గా క్లారిటీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో ఈ మాత్రం క్లారిటీ చాలు, ఖచ్చితంగా వైసీపీని ఓడించడానికి. అదేవిధంగా మరి ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలు అంతా కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి ఇక ఆ తర్వాత మరలా ఎవరి ద్వారా వాళ్ళు చూసుకున్నా సరే ఈ వైసీపీకి సంబంధించి ఓడించడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఈ పొత్తుల క్లారిటీ, ఓటు బ్యాంకు, వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకుండా ఉండడానికి ఇవన్నీ అయితే సరిపోతాయి. చూద్దాం రానున్న రోజులు ఎలా ఉండబోతుంది ఏంటన్నది.